సమ్మర్లో నీటి వినియోగం ఎంత ఎక్కువగా ఉంటుందో విద్యుత్ వినియోగం అంతకు మించి ఉంటుంది. ఉదయం మండే ఎండలు సాయంత్రం భరించలేని ఉక్కపోత విద్యుత్ అవసరాన్ని మరింత పెంచుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుంటే విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయిలతో నమోదయింది. ఇంట్లో ఉన్నా, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళినా 24/7 ఫ్యాన్ లేదా ఏసీ కింద సేద తీరుతున్నారు. చల్లదనానికి ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారు. ఇవే కాకుండా వ్యవసాయ పనుల్లో కూడా విద్యుత్ వినియోగం పెరగడం వల్ల విద్యుత్కు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. వినియోగం ఎంత పెరిగినా నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమంటున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తిలో ఎంఈఐఎల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. జల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో పాటు ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సుల్లోనూ తనకు తానే సాటిగా నిలిచింది ఎంఈఐఎల్. థర్మల్ పవర్ ప్లాంట్, హైడ్రో పవర్, సోలార్ పవర్ ప్లాంట్లను అత్యాధునిక టెక్నాలజీతో పూర్తి చేసి పలు అవార్డులు దక్కించుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాల్లో విద్యుత్ రంగంలో నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పనులు పూర్తి చేసింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థల్లో అంతర్జాతీయ స్థాయిలో పరుగులు పెడుతోంది ఎంఈఐఎల్. జల విద్యుత్ అయినా, సౌర విద్యుత్ అయినా లేక థర్మల్ విద్యుత్ అయినా వాటి ఉత్పత్తి సరఫరా ప్రాజెక్టులను విజయవంతంగా చేపడుతూ దేశీయ ప్రాంతీయ అభివృద్ధి పురోగమనంలో తన వంతు పాత్ర పోషిస్తోంది.